ఆటల్లో గెలుపోటములు సహజమని వాటిని క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గత 25 రోజులుగా చిట్యాల మండల కేంద్రంలోని పీఎస్ఎస్ మైదానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాయి చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్1 ట్రోఫీ సాగింది. ఈ ట్రోఫీ స్పాన్సర్ గండ్ర సత్యనారాయణరావు చేశారు. కాగా ఫైనల్ మ్యాచ్ రామ్నగర్ వర్సెస్ సుభాష్ని కాలనీ మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. ఆట ఆరంభం నుంచి కూడా ఉత్కంఠ భరిత పోరులో రామ్నగర్ జట్టుపై సుభాష్ కాలనీ జట్టు ఘన విజయం సాధించింది. ఇందులో మొదటి బహుమతి గెలుచుకున్న సుభాష్ కాలనీ హిట్టర్స్ 30,000 రూపాయల నగదు బహుమతితో పాటు షీల్డ్లను అందజేశారు. అదేవిధంగా ద్వితీయ బహుమతి గెలుచుకున్న రామ్నగర్ 11 హిట్టర్స్ జట్టుకు 20,000 రూపాయల నగదుతో పాటు షీల్డ్లను అందజేశారు. మూడో బహుమతి కొంపల్లి లిటిల్ మాస్టర్స్ జట్టుకు 10,000 రూపాయలు అందజేశారు. ద్వితీయ తృతీయ బహుమతులతో 33 మంది విజేతలుగా మిగిలి మిగతా 600 మంది క్రీడాకారులు ఈరోజు ఓటమి చెంది ఈరోజు క్రీడలో 638 మందిని పార్టిసిపేషన్ చేయించినటువంటి ఈ చిట్టాల నిర్వాహకులకు క్రీడాకారులకు అందరికీ కూడా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అయితే విషయము నిర్వహించేది మనకు తెలియదు. క్రీడలు నిర్వహించే ముందు కానీ ప్రారంభం అప్పుడు కానీ ఈ విషయం మనకు తెలియదు. నేను పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతూ మీ క్రీడను ప్రారంభించిన తర్వాత మధ్యలో నా దగ్గరికి వచ్చారు. వచ్చి నాకు విషయం ఏమి కూడా తెలియదు. నేను వచ్చేవరకే మన రాజకుమార్ వీళ్ళంతా ఇంటి ముందు ఉన్నారు. ఏంటంటే మన మధువంశన్ వస్తాడు అని అన్నాడు. ఏమి విషయం తెలియదు. అప్పటికే అలసిపోయినా. రాత్రి తమ్ముడు చెప్పినట్టు 11:30 అవుతుంది.